बाय फ्रेंड्स, गुड मॉर्निंग। वेलकम टू माय चैनल भवानी श्रीनिवास तेलुगु व्लॉग्स। चूसारा माकैते नॉन स्टॉप वर्षं कुरुस्ताने उंदी फोर डेस नुंडी। మీకు కూడా ఇలానే ఉందండి వాతావరణం। ఈ సైడ్ వచ్చేసి మా ఇంటికి ఫ్రంట్ సైడ్ అన్నమాట బాల్కనీ। ఇది వచ్చేసి బ్యాక్ సైడ్। అట్మాస్ఫియర్ బాగుందని నేను వీడియో తీశాను। ఎలా ఉంది? చాలా బాగుంటుందండి ఏరియా। ఇక్కడ పీస్ఫుల్ గా ఉంటుందన్నమాట। ఓకే అండి, రోజు నేను డైలీ అల్లము మిరియాలు యాలకులు వేసి టీ చేసుకుంటామండి ఎర్లీ మార్నింగ్। మీరు కూడా రండి నాతో పాటు। ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ యాలకులు తీస్తున్నాను। ఇంతకు ముందు టీ అలవాటు లేదండి, కానీ లాక్డౌన్ వల్ల ఎర్లీ మార్నింగ్ ఇలా టీ చేసుకొని తాగటం అలవాటు అయిపోయిందన్నమాట। నెక్స్ట్ ఇక్కడ నేను టీ పొడి తీసుకున్నాను। నేను అన్నీ ఒకేసారి వేస్తాండి, ఎందుకంటే ఆల్రెడీ పాలు వేడి చేసుకుంటాం కదండి। ఇందులో వేసేసాం అనుకోండి వేడి అయిపోతుంది, చూసారు కదా। నెక్స్ట్ షుగర్ వేసాను, ఒకసారి అయితే డైరెక్ట్గా పచ్చి పాలల్లోనే ఇవన్నీ కూడా వేస్తాను। అంటే అందరూ ఇలానే చేస్తారు, కాకపోతే ఇస్తున్నాను అంతే। వేడి పాలు కంటే పచ్చి పాలు తో చేసుకున్నాం అనుకోండి ఇంకొంచెం చిక్కగా ఉంటుంది అన్నమాట టీ వచ్చేసి। అదొక టైప్ టేస్ట్ అన్నమాట, ఇలా వేడి పాలతో ఒక టేస్ట్ ఉంటుంది, పచ్చి పాలతో ఒక టేస్ట్ ఉంటుంది। అలాగే మామూలుగా స్టార్టింగ్లో వాటర్ మరిగించుకొని తర్వాత అందులో టీ పొడి అన్నీ వేసేసి ఆ తర్వాత నెక్స్ట్ పాలు వేస్తుంటారు కదా, అలా కూడా బాగుంటుంది। ఇదైతే తొందరగా అయిపోద్ది, అన్నీ కలిపి మరిగించామనుకోండి లేట్ అవుతుంది అనమాట। కొంచెం వేడి మరిగిపోతుంది, టీ కొంచెం వేడెక్కాక ఇలా స్పూన్తో తిప్పితేనంట బాగా చిక్క వస్తుంది అంట, మరుగుతుంది అన్నమాట। టీ కొంచెం వేడెక్కిన తర్వాత మాత్రమే అల్లం వేసుకున్నాం అనుకోండి, అంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా వేస్తే టీ విరిగిపోతుంది అండి, కొంచెం మరుగుతున్నప్పుడు అల్లం వేసుకున్నారనుకోండి టీ విరిగిపోకుండా ఉండేది అన్నమాట। ఇది ఒక టిప్పులాగా పనిచేస్తుంది అన్నమాట। నాకైతే నాకు ఫస్ట్లో తెలియక స్టార్టింగ్లోనే వేసేదాన్ని, టీ అయితే ఎన్నిసార్లు విరిగిపోయేదో అందుకని ఇంకా ఇలా ట్రై చేస్తున్నా అన్నమాట। ఈ లాక్డౌన్ కాంచి నాకు మార్నింగ్ టీ బాగా నచ్చుతుంది। ఇలా మరిగేప్పుడు టీలో వేసుకుంటే అప్పుడు టీ అనేది విరిగిపోకుండా ఉండదు చక్కగా। ఇప్పుడు మనం సిమ్లో పెట్టి మీరందరూ కూడా ఇలానే చేసుకుంటారా? ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ జలుబు దగ్గు మాకు కూల్గా ఉంటుంది అన్నమాట, వాతావరణం ఏవి రాకుండా కొంచెం మనకి యూజ్ అవుతుంది అన్నమాట। నాకు ఈ అల్లం టీ అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు। నెక్స్ట్ నేను ఇక్కడ రెండు మిరియాల గింజలు తీసుకున్నాను, ఎక్కువ వేసుకున్నామనుకోండి వేడి చేస్తుంది అందుకని ఒక రెండు మాత్రమే వేస్తున్నాను। ఇలా క్రష్ చేసుకొని మిరియాల పొడి యాడ్ చేసుకోవటం, స్పూన్ వేసి తిప్పాం అనుకోండి బాగా చిక్కగా మరిగిపోతుంది అన్నమాట।
ओके अंडी ना अल्लमु मिरियालु एलकलतो टी रेडी अयिपोयिंदी इला रोजु चेसुकुन्नारु अनुकोंडि हेल्थ कूडा अंटे टी एक्कुव सार्लु तागकूडदु अन्नमाट मार्निंग ओकसारि ईवनिंग ओकसारि मात्रमे तागिते प्रॉब्लम उंडदु ओके अंडी टी कूडा చూపిస్తుంది అనుకోకండి నా మార్నింగ్ రొటీన్ చూపించానన్నమాట మీ కనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ పెట్టక చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ లాక్ డౌన్ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళలేదండి అందుకనే ఇంటికి వెళ్ళాల అనిపిస్తుంది ఊరు వెళ్ళేసి వచ్చామన్నమాట ఇప్పటి నుండి డే బై డే వీడియోస్ పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేపించండి ఫ్రెండ్స్ చూసారు కదా వేడి వేడి అలాంటి రెడీ అయ్యింది బై ఫ్రెండ్స్ టేక్ కేర్